హాయ్ అండి నమస్తే లక్ష్మీ దూలాల గుడి గంటల ఛానల్ స్వాగతం అండి ఈరోజైతే నా టెర్రస్ గార్డెన్లో పసుపు హార్వెస్ట్ చేద్దాము నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది పసుపు ఫస్ట్ టైము టెర్రస్ గార్డెన్లో పెట్టి హార్వెస్ట్ చేయడము ప్లస్ ఆర్గానిక్ పసుపు ఇయర్ మొత్తం మనకి ఉపయోగపడుతుంది రండి వెళ్దాం ఇదిగోండి మాకు సిటీజీ గ్రూప్లో పసుపుని పంచాలన్నమాట పంచిన పసుపుని ఈ విధంగా నేను గోనె సంచులో పెంచడం వలన పసుపు బాగా వస్తుందని నేను ఒక విన్నానమాట ఒక చోట అందుకని నేనైతే ఈ బియ్యం గోతంలో పెట్టాను ఈ పెట్టినాక ఎక్కువ నేను వాడినవి దీనికి రోజు కలిగిన బియ్యం నీళ్ళు ఉంటాయి కదండి వాటిని మాత్రమే వీటికి యూ నేనైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాను పసుపు దుంపలు పెరుగుతాయా లేదా ఎట్లా అనేది ఫస్ట్ సిటీసీ గ్రూప్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి ఇవన్నీ ఈ పసుపు కొమ్ములు వాళ్ళే ఇచ్చారనమాట సిటీసీ గ్రూప్లో చూద్దామండి ఎంతవరకు వస్తుందో అని ఆర్గానిక్ పసుపు వాడడం వలన ఇయర్ మొత్తం మీద పసుపుని ఒక్కదన్నా కంప్లీట్గా ఆర్గానిక్ వాడిన వాళ్ళము అవుతాము ఇలాగా మన గార్డెన్లో పెంచినవి మనం ఇంట్లో వాడుకోవడం వల్ల చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఈ విధంగా కత్తిరితోటి మొత్తాన్ని తీసాను దీని మధ్యలో ఒక ప్లాంట్ వచ్చింది చూసారు కదా వాటి వేర్లే ఎక్కువ ఉండిపోయినట్టు అనిపించింది చల్లని గాలి గార్డెన్లో వస్తూ ఉందన్నమాట ఈవినింగ్ పూట ఎంత ఎంత ఓకే అండి చూస్తున్నారుగా ఇవి కొమ్ములు పసుపు కొమ్ములు కనిపిస్తూ అన్నమాట ఇంకా ఎన్ని వస్తాయో చూద్దాము నెంపాదిగా తీస్తున్నాం అనమాట ఈ విధంగా మనం నెంపాదిగా తీసుకోవడం వలన కొమ్ము సెట్ సెట్టు దొరుకుతుంది ఫస్ట్ ఎప్పుడు ఇది తీయాలి అంటే కనుక ఆకులు మొత్తం లీవ్స్ మొత్తం ఎండిపోతాయండి తెలుస్తే మనకి ఇంకా కొమ్ములు స్టార్ట్ అయినాయి అని మనకు అర్థం అవుతూ ఉంటుంది అన్నమాట ఆ తర్వాత నేనైతే ఒక టూ డేస్ వాటర్ పోయకుండా అలా ఉంచాను మట్టి మొత్తం డ్రై అయిపోయినాక ఈజీగా ఉంటుంది అని చాలా హ్యాపీ అనిపిస్తుందండి చూడండి కొమ్ములు మనం కష్టపడిన దానికి ప్రతిఫలం వస్తుంది అన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది కదా మళ్ళీ వీటిని ఇదిగోండి ఫస్ట్ ఇవి పెట్టామన్నమాట కొన్ని ఎండిపోయినట్లు అంటే వే మళ్ళీ చెట్టు తయారయ్యి ఆ ఫస్ట్ పెట్టిందాన్ని మొత్తం ఎండిపోయింది ఓకే ఓకే అండి ముందు ఫస్ట్ ఇది తీసేసేద్దాము తీసి ఇదిగో చూస్తున్నారు కదా పసుపు కొమ్ములు కనిపిస్తూ ఉన్నాయి మనం మట్టిని నెంపాతగా తీసేసుకోవచ్చు నాకైతే చాలా హ్యాపీగా ఉంది చూస్తున్నారు కదా కొమ్ములు మొత్తం ఈ విధంగా సెట్ సెట్గా వస్తే అల్లం ఎలా ఉండిద్దో పసుపు కూడా అదే విధంగా కనిపిస్తూ ఉంటుంది కొమ్ములుగా ఇదైతే పచ్చి పసుపు అండి కొంతమంది నలుపు నల్ల పసుపు కూడా వస్తుంది కదా నా ఆనందానికి ఇంకా ఇది లేదనమాట సంతోషం చాలా సంతోషంగా అనిపించింది వీటిని ఎలా పసుపు కొమ్ముల్ని ఎలా డ్రై చేసి పౌడర్ చేయాలైతే నాకు ఐడియా లేదు నేను మళ్ళీ వీటిల్ని విడిగా ఎలా తయారు చేయాలి పౌడర్ని ఎలా చేయాలి అనేది ఇంకొక వీడియోలో చెప్తాను వీటిని ఎలా డ్రై చేయాలో కనుక్కొని తెలిసిన వాళ్ళని ఇలా కొమ్ము ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెరుగుతూ ఉంది చాలా కొమ్ములు వచ్చినాయండి ఈసారికి ఈ నెక్స్ట్ ఇయరు చాలా వాటిలో పెట్టాలని ట్రై చేస్తాను ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లక్ష్మీ దూలాల గుడి గంటల ఛానల్